వెల్కమ్ టు జేపి న్యూస్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అక్రమ అరెస్టుకు నిరసనగా నెల్లూరు జిల్లా వెంకటగిరి తెలుగుదేశం పార్టీ నాయకులు చేపట్టిన కాగడాల నిరసన ర్యాలీకి పర్మిషన్ లేదని టీడీపీ నాయకుల ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో కొంతసేపు వాగ్వివాదం చోటు చేసుకుంది. అనంతరం టీడీపీ నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా పూలకొల్లు రాజేష్ మాట్లాడుతూ శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తెలుగుదేశం పార్టీ నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం తగదన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు శ్రీరామదాసు, గంగాధర్, కేవీకే ప్రసాద్, మంకు ఆనంద్ తదితరులు ఉన్నారు. అక్రమ అరెస్టులు, అక్రమ అరెస్టులు, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. మా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు, మన అందరికీ తెలుసు గుంటూరులో 21 రోజు క్రితం రమ్యాని నడి ఒడ్డులో గుంటూరులో హత్య చేశారు. ఆ హంతకుడికి 21 రోజుల్లో శిక్ష పడతాది, పడిచ్చే బాధ్యత రాదని సీఎం గారు సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారే స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ అది అమలు కాలేదు. అమలు కానని దానికి మా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు, ఎవరైతే బాధితురాలు ఉన్నారో వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి గుంటూరుకు వస్తే అక్రమంగా ముఖ్యమంత్రి తండ్రి 14 సంవత్సరాల ముఖ్యమంత్రి, అతను ఒక పార్టీకి జాతీయ తెలుగుదేశం పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉంటే ఒక ఎస్ఐ గారు చేయబట్టు లాగటం దారుణమైన విషయం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట తప్పారని లోకేష్ బాబు గారు ఈరోజు పరామర్శించేదానికి కూడా లేదని పోలీసులు అరెస్ట్ చేయడం మరీ దారుణమైన విషయం. ఎందుకంటే పరామర్శించే పోయేదానికి కూడా హక్కు లేదా? ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నామా, ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా అని ప్రజలు అయోమయ స్థితిలో ఉన్నారు ఈరోజు. కాబట్టి ఇంకైనా పోలీస్ వ్యవస్థని ఈరోజు రాజకీయానికి అలవాటు చేసుకోవడం, రాజకీయ నాయకుల్ని కాపాడేదానికి ప్రతిపక్షాన్ని అరెస్ట్ చేసే విధానాన్ని ఈరోజు కొత్తగా పార్టీ వైఎస్ఆర్ పార్టీ తీసుకొస్తా ఉంది. ఇది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే రాబోయే రోజుల్లో కూడా మేము కూడా అధికారంలోకి వస్తాం, అప్పుడు కూడా పోలీసు వ్యవస్థను ఈ విధంగా వాడుకుంటా ఉంటే చట్టానికి దాన్ని అవమానపరిచినట్టేనని ఈరోజు నేను ఖండిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరి స్వేచ్ఛ ఉంది. ఈరోజు ఆ స్వేచ్ఛ భావంతో నిరసన జరుపుతాం. ఎమ్మెల్యే ర్యాలీలకి, ముఖ్యమంత్రుల ర్యాలీలకి, అదేవిధంగా వర్ధంతులకి, పుట్టిన వేడలకి వీళ్ళు పర్మిషన్ ఇప్పిస్తారు గవర్నమెంట్ వాళ్ళు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలని ప్రభుత్వం అవలంబిస్తూ ఉంటే దాన్ని అరికట్టేదానికి ప్రతిపక్ష నాయకులకు మాత్రం ఈ హక్కు లేదనుకోవటం ఇది ఒక మరొక ఆఫ్ఘనిస్తానా ఆంధ్రప్రదేశానని మాకు డౌట్గా ఉంది. మాకు ఇటువంటిది సరైన విధానం కాదు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంకన్నా అక్రమ అరెస్టులు.
ప్రభుత్వం నిరంకుశ.